గత ప్రభుత్వాలు చేసిన తప్పులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరగకూడదు అనే ఉద్దేశంతో చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక్కొక్క సందర్భంలో అదే టైంలో చాలా ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి టైంలో బురద చల్లే వాళ్ళు ఉంటారు, జగన్ గారికి ఏదో రకంగా మచ్చ తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు రాజకీయ నాయకుల రూపంలో వచ్చి ఉండొచ్చు, లేదంటే అధికారుల రూపంలో కూడా రావచ్చు, చెప్పలేం. కానీ నిజం ఏంటి అనేది ప్రభుత్వం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ ప్రధానంగా ఉగాది నాటికి 100,000 ఇల్లు ఇస్తాము అని అంటున్నారు. అంతవరకు బాగానే ఉంది ఇల్లు లేని వాళ్ళందరికీ. కానీ పేదలకు ఇల్లు ఇచ్చినప్పుడు, ఒక నిరుపేదకు ఇల్లు ఇవ్వాలనుకున్నప్పుడు ఇంకొక నిరుపేద పొట్ట కొట్టాలా, ఒక నిరుపేద పొట్ట కొట్టి ఇంకో నిరుపేదకు పెడుతున్నారు అనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఇది రాజకీయంగా జరుగుతుందా, ఇది రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతుందా, లేదంటే నిజంగా ప్రజల నుంచి అలా జరుగుతుందా, జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పారా, అంటే ఆల్రెడీ ఉన్న భూములను లాగేసుకొని ప్రజల దగ్గర నుంచి వాటిల్ని ఇల్లు అందులో ఇల్లు కట్టేసి ప్రజలకు ఇమ్మని చెప్పారా, అసలు ఏం జరుగుతుందనే దాని మీద అయితే ఒకసారి క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టి ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది అంటే, చాలామంది ఎక్కువగా వాళ్లకున్న భూములు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్న భూములు ఏవైతే ఉంటున్నాయో, అంటే అవి ప్రభుత్వం ఇచ్చిన భూములు కానివ్వండి, అసైన్డ్ భూములు కానివ్వండి, ఎప్పుడైతే అంటే పొరంభోగ భూములు అంటారు, కొన్ని కొన్ని కేటాయిస్తూ ఉంటారు ఎస్సీ ఎస్టీలకి, అలాంటప్పుడు ఆ భూములను మైనార్టీలు కేటాయించిన భూములు కానివ్వండి, కొన్ని కొన్ని కేటాయించిన అసైన్డ్ భూములు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ లాగేసుకొని వాటిలో ఇళ్ళ స్థలాలు కేటాయించేసి అవి వేరే వాళ్ళకి ఇచ్చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి కొద్ది రోజులుగా ప్రధానంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే, ఒక వ్యక్తి ఒక వీడియో రికార్డ్ చేసి నాకు న్యాయం జరగకపోతే నేను రేపు లైవ్లోనే చనిపోతాను అని చెప్పి ఒక లేఖ రాయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. అది ఏంటి అంటే, అది గుంటూరు జిల్లాలో జరిగింది. గుంటూరు జిల్లా నెక్కరికల్లు గ్రామానికి చెందిన దర్యావలి అనే ఒక వ్యక్తికి 2 ఎకరాల పొలం ఉంది. అది కూడా 2011 సంవత్సరంలో ప్రభుత్వం బీఫామ్ ఇచ్చింది. 2019లో డీకే పట్టా కావాలని కూడా ఆయన ఆల్రెడీ ఎంఆర్ఓకి, స్థానిక ఎంఆర్ఓకి అర్జీ పెట్టుకోవడం జరిగింది. అయితే తాజాగా ప్రభుత్వం ఇప్పుడు పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం అసైన్డ్ భూములు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ నేపథ్యంలో తనకున్న 2 ఎకరాలు తీసుకొని 2 సెంట్లు మాత్రమే పరిహారంగా ఇస్తున్నారు అని చెప్పి బాధితుడు ఆవేదన వ్యక్తం చేయడం, ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ను ఉద్దేశించి ఆయన ఒక లేఖ కూడా రాశాడు. నేను ఆ లేఖ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఆ లేఖలో చాలా స్పష్టంగా రాశాడు ఇదంతా. ఇప్పుడు నేను అన్యాయం అయిపోతున్నాను, ఆల్రెడీ అందులో నేను పశువులను పెంచుకుంటున్నాను, కోల్డ్ ఫారం పెట్టుకున్నాను, ఇంట్లో ఉన్న బంగారం అంతా అమ్మి, నా భార్య బంగారం సైతం అమ్మి కెనరా బ్యాంక్లో లోన్ తెచ్చి నడుపుకుంటుంటే దాన్ని మొత్తం స్థానిక విఆర్ఓ అలాగే ఎంఆర్ఓ గారు వచ్చి మొత్తం దాన్ని ఆక్యుపై చేసుకొని, అక్రమంగా దాన్ని ఆక్యుపై స్వాధీనం చేసుకొని మొత్తం ఆయన తెచ్చిపెట్టుకున్న ఆ గడ్డి గ్రాస్ ఏదైతే ఉంటుందో పశువుల కోసం దాన్ని అంతా మొత్తం నాశనం చేసేసి పక్కన పడేసి దాని మీద మట్టి వేసేసి మొత్తం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు నా జీవనం మొత్తం పూర్తిగా కోల్పోయి, జీవనోపాధి కోల్పోయి రోడ్డును పడ్డాను. నాకు గనక న్యాయం చేయకపోతే నేను వెంటనే స్పందించకపోతే నాకు ఆత్మహత్య శరణ్యం, ఇంకా వేరే దారి లేదు అని చెప్పి ఆయన ఒక లేఖ రాయడం జరిగింది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకవేళ ఇది అంటే తప్పు ఎక్కడ జరిగింది అనేది చూసుకోవాలి, ఎందుకంటే మనిషి ఇది దీని ఇందులో రాజకీయ కోణాలు, రాజకీయ కుట్రలు ఇవన్నీ చూడడం ఎంతవరకు కరెక్టా అనే విషయం పక్కన పెడితే, ఒకవేళ నిజంగా ఈ బాధితుడు చెప్తున్నట్టు అతనికి అన్యాయమే జరిగితే గనక, ఎందుకంటే అన్యాయాలని అక్రమాలని ప్రోత్సహించే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు కాబట్టి ఖచ్చితంగా అతనికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాడు కాబట్టి, న్యాయం ఏదైతే అదే అంటే పరిహారాలు ఇచ్చే విషయంలో 2 ఎకరాల పొలం తీసుకొని 2 సెంట్లు పొలం ఇవ్వడం అనేది మరి తనకు బతుకు తెరువు ఏంటి చూపిస్తారా లేదనేది, లేకపోతే లేదు మరోసారి ఈ అమరావతి రైతులకు సంబంధించి ఎలా అన్యాయం జరిగిందని రోడ్డెక్కారో, రేపొద్దున్న ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ టైంకి ఇలాగ అందరి భూములు లాక్కొని ఒకవేళ నిజంగా అవే స్థలాలు ఇస్తే అవే ఇంటి స్థలాల ముందు అవే ఇళ్ల ముందు వీరందరూ మళ్ళీ కూర్చుని ఉద్యమాలు ధర్నాలు చేసే పరిస్థితి వస్తుంది. అది అలాంటిది జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వానికి మచ్చ ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఇది లోపం ఎక్కడ జరుగుతుంది, అధికారుల వల్ల ఏమన్నా లోపం జరుగుతుందా, ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు ఇస్తే, ఎలాంటి అధికారాలు ఇస్తే ప్రభుత్వం అధికారులు దాన్ని ఏ రకంగా తీసుకొని చెప్పి ఇలాంటి వాళ్ళందరినీ భూములు లాక్కొని అన్యాయం చేస్తున్నారు ఏంటి అనే దాని మీద వెంటనే విచారణ జరిపించకపోతే గనక ఖచ్చితంగా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే సడన్గా వెళ్ళి రేపటి నుంచి నీకు ఈ పొలం నీది కాదు, మేము తీసేసుకుంటున్నాము అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మరి లోపం ఎక్కడ జరుగుతుంది,
అధికారులు నిర్ణయాలు ఏమన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటున్నాయా, ప్రభుత్వ ఆదేశాలకు లోబడే అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారా? అదే కనుక జరిగితే ఇలాంటి వాళ్ళు బాధితులు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు, ఎందుకు అధికారుల దగ్గర అర్జీలు పెట్టుకుంటున్నారు ఏంటనే దాని మీద ఒక క్లారిటీ రావాలి. లేదు అంటే ముందు ముందు ఇవే ముదిరి పాకాన పడి ప్రత్యర్థి పార్టీలకి ఒక బలమైన అస్త్రాలు తయారు చేసిన వైసీపీ పార్టీయే ఆ అస్త్రాలను తయారు చేసి ఇచ్చింది అన్నట్టుగా, ప్రభుత్వమే అస్త్రాలను తయారు చేసి ఇచ్చింది అన్నట్టుగా మారద్దండంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మరి ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకుంటారా, ఒక క్లారిటీ ఇస్తారా? ఇది ఒక్కచోటే కాదు, నాకు తెలిసి చాలా చోట్ల నుంచి ఇలాంటి విమర్శలు వినిపిస్తున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడైతే భూములు తీసుకుంటున్నారు అందరూ కూడా, కొంతమంది అయితే వెళ్ళి అధికారులతో మాట్లాడితే వెంటనే సెట్ చేస్తున్నారు మీ భూములు కదా అని, లేదంటే చిన్న చిన్న వాళ్ళ దగ్గర అయితే మాత్రం ఇమీడియట్గా స్వాధీనం చేసుకుంటున్నారంట కొన్ని కొన్ని చోట్ల. దాని మీద క్లారిటీ ఇవ్వకపోతే తీసుకోకపోతే చాలామంది రోడ్డును పడే అవకాశం ఉంటుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.